దీపావళి అంటేనే ఓ సందడి. పండుగల్లోకెల్లా అతి ముఖ్యమైనదిగా చెప్పచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు కుటుంబ సమేతంగా అందరూ టపాసులు పేలుస్తూ, చిచ్చుబుడ్లు మతాబులు క్రాకర్లు కాలుస్తూ అత్యంత ఉత్సాహంతో గడిపేది దీపావళి రోజు. ఏసారి దీపావళి రోజు బాణసంచ ధరలు గత ఏడాదితో పోలిస్తే ఎక్కువగానే ఉన్నాయి. ప్రతి ఏడాది మాదిరిగానే ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో 250కు పైగా స్టాల్స్ను ఏర్పాటు చేశారు. స్టాల్ ప్రతినిధి రాజు మాట్లాడుతూ, వరుణదేవుడు కరుణించడంతో ఈ ఏడాది బాణసంచ విక్రయాలు బాగుంటాయని ఆశిస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మేము దీపావళి స్టాల్స్ ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో నిర్వహించాం. పోలీసు వారు అందరూ కూడా ఫైర్ డిపార్ట్మెంటు, జీవీఎంసీ అన్ని డిపార్ట్మెంట్లు మాకు బాగానే సహకరించి, గత 3 సంవత్సరాలుగా చూసుకుంటే దీపావళి టైంలో ఎప్పుడు కూడా దీపావళి ముసురు అనేది మమ్మల్ని వెంటాడుతూనే ఉంది. అయినప్పటికీ కూడా వరుణదేవుడు కరుణించి ఈసారి దీపావళి బాగా జరుపుకోండి అని చెప్పేసి ఎండని మాకు ఇచ్చాడు. అదేవిధంగా ఈసారి దీపావళి కొంచెం డల్ అయినప్పటికీ కూడా ప్రజలందరూ కొనడానికి ఉత్సాహంగా ఇప్పుడిప్పుడే బయలుదేరి వస్తున్నారు. దీపావళి సరుకులు గత 3 సంవత్సరాల నుండి పోలిస్తే పెద్దగా మాకేమీ రేట్లు పెరగలేదనే చెప్పాలి. జీఎస్టీ ప్రభావం దీని మీద ఎటువంటి ఇది కూడా లేదు. లాస్ట్ టైం గత 2 సంవత్సరాల నుండి చూస్తే జీఎస్టీ మన సెంట్రల్ ట్యాక్స్ అని చెప్పేసి వీళ్ళంతా కూడా ఎంఆర్పీలు ఎక్కువ రేట్ పెంచి మాకు డిస్కౌంట్లు నిర్వహించండి అని చెప్పేసి 80% వరకు నిర్వహించండి అని చెప్పేవారు. ఈసారి అలా కాకుండా ఎంఆర్పి తక్కువ చేసే మీరు ప్రైస్ పడిన దాని మీద ఓ 10% 15% మీ షాప్ తాలూకా ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెన్సెస్ పెట్టుకొని ఇవ్వండి అని చెప్తున్నారు. అదేవిధంగా మేము నిర్వహిస్తున్నాం. మీ ఛానల్ తరఫున అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మన సాంప్రదాయం ఏంటంటే, మన నరకుడు చతుర్దశి ప్రకారం మనం చెడిపోయి మంచి రావాలని మన ఇది ఆనందంగా జరుపుకునే పండగ ఇది దీపావళి. ఇది అందరూ పాటించాలి. ఎందుకంటే మన సాంప్రదాయాలు పెద్దలు పెట్టినవన్నీ చాలా మంచికి పెట్టారు. ఈ మనం అందరం పాటించాలి. అందరూ చాలామంది ఎందుకు ఈ కాల్చడం, ఎందుకు ఇలాగ, ఎందుకు ఈ డబ్బులు ఇంక దేనికైనా ఖర్చు పెట్టు ఇలాగ అంటారు. కానీ మన సాంప్రదాయాలు మర్చిపోతే మన పిల్లలకి ఇంక రేపొద్దున దీపావళి అంటే ఏంటి, దసరా అంటే ఏంటి, ఇవన్నీ తెలియవు. అలా కాకుండా ఇవన్నీ మనం కొంటే, అంటే ఈరోజు ఎందుకు వచ్చాం అంటే రేపు అన్నట్టు ఆయన అన్నట్టు రేపైతే చాలా బిజీగా ఉంటుందా ఆలైట్ ఇస్తున్నారు మన సెలక్షన్. మేము మా బ్రదర్ ఒక 5,000 సామాన్యం కొన్నారండి. ఇప్పుడే 5,600 ఎంతో అయింది.